క్రీస్తునందు ప్రార్థన ఛానల్ లో వాక్యం చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, బుధవారం రాత్రి వాక్యం విని ఆత్మీయమైన మేళ్లు పొంది నాకు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకున్న బిడ్డలందరికీ, చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, సమయమైంది కనుక దేవుని పిల్లలు మరి టైంలో టీవీ దగ్గరికి వచ్చి కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. అలా వచ్చి కూర్చున్నందుకు వందనాలు. అయితే ఇప్పుడు ఈ దినమున ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 5:17 ఒక ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకొనుడి. చిన్న ప్రార్థన. ప్రభు చదవబడిన లేఖన భాగము ప్రజలకు టీవీ దగ్గర కూర్చున్న బిడ్డలందరికీ అర్థమయ్యే రీతిగా నన్ను మరుగుపరుచుకొని మీరు బోధించు, వారి హృదయాలను తెరవండి, సందర్భానుకూలమైన వర్తమానంతో ప్రజలను తృప్తిపరచు. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ స్థలములో మనం చదవబడిన మాట మరొకసారి టీవీ దగ్గర కూర్చున్నటువంటి దేవుని పిల్లలు, కూర్చోలేని వారు కూడా కూర్చొని చక్కగా దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేరట ఒక సేవకునిగా మీకు మనవి చేస్తున్నప్పుడు, ఖచ్చితంగా కూర్చొని వర్తమానమయ్యేంతవరకు వింటున్నప్పుడు దేవుడు నీకు శక్తిని పంపిస్తాడు, దేవుని ఆత్మను పంపిస్తాడు. నీలో ఉన్న జబ్బులు పోతాయి, నీలో ఉన్న పాపరోగం పోద్ది, ఏదైనా చిన్న చిన్న పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక నువ్వు అటు ఇటు తిరగొద్దు, కూర్చొని ఒక 25 నిమిషాలు లేక ఒక అరగంట ప్రభుకి సమయం ఇవ్వండి. ప్రభు నీతో మాట్లాడతాడు, నీ భవిష్యత్తు బాగుపడుతుంది, డౌట్ లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తున్నప్పుడు ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఇలా దేవుని మందిరానికి వెళ్తున్నావు, మంచి మంచి పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని చిత్తము చేస్తున్నాను అనుకుంటున్న పరిస్థితులు, అంటే దేవుని చిత్తం గ్రహించాలట. అక్కడ ఉన్న లేఖన మాటలు పౌలు గారు ఎఫెసీలో ఉన్న ఆ సంఘానికి చాలా వివరంగా రాస్తూ ఉన్నాడు. ఏంటి అంటే మీరు అవివేకులు కాక. ఎవరు వాళ్ళు అనంటే దేవుని మందిరానికి వెళ్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ మంచి సాక్ష్యాలు చెబుతూ దేవునితో నడుస్తున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా, దేవునికి మరి నిజమే ఎలా ఉండాలంట అనంటే ఆయన చిత్తం ఏంటో, అనగా ప్రభు చిత్తం ఏంటో గ్రహించాలట. ప్రభు నీతో ఎప్పుడు మాట్లాడతావు, ఎప్పుడు నిన్ను బలపరుస్తాడో, ఎప్పుడు ఆయన స్వరం వింటావో గ్రహించాలంట. అందుకని 15:16 వచనంలో కూడా దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక అజ్ఞానులు కాక మరి కాస్త జ్ఞానము కలిగిన వారిగా నడుచుకోండి అని ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, నేను ఆ మాటలు చూసినప్పుడు అజ్ఞానులు గాక జ్ఞానులు వలె నడుచుకోవాలట. జ్ఞానం అంటే ఎవరో దేవుడే, జ్ఞానం అంటే ఎవరో వాక్యమే. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను. ఏ డౌట్ ఏం పడక్కర్లేదు, జ్ఞానము దేవుడే. అంటే దినములు చెడ్డవే గనుక సమయాన్ని పోనీక అజ్ఞానులు కాక దేవుని సన్నిధికి వెళ్తూనే ఉంటావు, పాటలు పాడుతూనే ఉంటావు, ప్రార్థనలు చేస్తూనే ఉంటావు, మరి మంచి మంచి సాక్ష్యాలు చెబుతారు, కానుకలు ఇస్తుంటారు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నవి. అంటే ఒకటి, దేవుని చిత్తము తెలుసుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే, ఇంకా చెప్పనా, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, డౌటేం పడక్కర్లేదు, డౌట్ పడక్కర్లేదు, ఏమాత్రం డౌట్ పడక్కర్లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. అంతే, నువ్వు ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నా ఆ పరిస్థితులను ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోగలిగిన దేవుడు. నువ్వే అప్పుడప్పుడు
ఆయన చిత్తాన్ని ఆయన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆయన అంటే ఏంటో నీకు తెలియలేని పరిస్థితుల్లోనూ కొట్టుమిట్టులాడుతున్నావు. ఆయన చిత్తాన్ని నువ్వు పరిపూర్ణంగా గ్రహించలేని పరిస్థితుల్లో నువ్వు చాలా వెనకబడిపోయి ఉన్నావు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ దేవుని పిల్లలారా, చాలా మందిరానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నారు, మంచిగా కానుకలు ఇస్తున్నారు, మంచి సాక్ష్యాలు చెబుతున్నారు. సాక్ష్యాలు సరిపోయినట్లుగా జీవితము కూడా ఆయన చిత్తం ఏంటో గ్రహించాలంట. అందుకనే చక్కని మాట, మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తం నిజమే. నీ కుటుంబ పరిస్థితి కావచ్చు, వ్యక్తిగత విషయం కావచ్చు, అసలు దేవునితో సంబంధం కావచ్చు, నీ ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని పిల్లలు ముందుకు నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఖచ్చితంగా విషయాన్ని చెబుతున్నప్పుడు ఆ విషయాన్ని అర్థం చేసుకొని ప్రభు కోసం నిజమే. మరి మన భక్తులు మనకు చెప్పారు, సమస్తమును పెంటవలే విడిచిపెట్టి ప్రభు కోసం వచ్చి ప్రభు చిత్తం కోసము ఆ పౌలు గారి ఆ తల కూడా యెరూషలేములో ఆ తెగవేయబడినట్లుగా చూశాం. అందుకనే ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చన జీవితము ఉండవద్దని. అందుకనే వివేకము కలిగి ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని నడవమని ఆ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మకు మనం లోబడదాం, పరిశుద్ధాత్మ ఆధీనంలో మనం నడుచుకుందాం, పరిశుద్ధాత్మ ఆధీనంలో మనం ప్రభు కోసం మన హృదయాన్ని అర్పిద్దాం. హృదయం అర్పించి ఆరాధన చేయాలి. ఆయన ఆరాధికుడు గనుక, ఆయన ఆరాధనకు సరిపోయిన వాడు గనుక, ఒక్కోసారి మనం చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తూ ఒక్కోసారి దేవునికి కోపం పుట్టిస్తుంటాం. అలా కోపం పుట్టించకుండా ఈ రోజుకైనా సరే ఎఫెసులో ఉన్న సంఘానికి పౌలు గారు లెటర్ రాస్తూ ఆ లెటర్లో, అవును ప్రభు యొక్క చిత్తం ఏంటో మీరు అవివేకులు కాక కాస్త జ్ఞానుల వలె దేవుని చిత్తం ఏంటో గ్రహించమని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీకు అర్థమవుతుంది ఈ మాట, ఈ వాక్కు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. అది కూడా చెప్తాను నేను చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటున్నప్పుడు. స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు డౌట్ లేదు. ఆయన నీకు దినదినము నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు లోబడుతున్నావు, ఆయన స్వస్థతలు ఇస్తున్నాడు. నువ్వు లోబడుతున్నావు, నీ చుట్టూ కంచె వేస్తున్నాడు. నువ్వు లోబడుతున్నావు, గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తున్నాడని విశ్వాసం ఉంచి ప్రభు వైపే చూడు. కొంతమంది నేను చూస్తుంటున్నాను, ఒక కొంతమంది సహోదరులు నాకు సహోదరులు చెప్తుంటారు, మెట్లు దిగంగానే మర్చిపోతారట. వాక్య విని మెట్లు దిగంగానే మర్చిపోయి లోకంలో లోక ఆలోచనలో పడిపోతారంట. మీరు అలా పడిపోయిన వారిగా ఉండవద్దు. దేవుని వాక్యం విని మెట్లు దిగంగానే మర్చిపోయి దేవుని దూరంగా చేసుకోవద్దు. అవును, దేవుని సన్నిధి సావాసం ఎప్పుడు మన హృదయంలో ఆయనకి మన కంటు కొట్టుకొని ఉండాలి. అందుకనే ప్రభు చెప్తాడు యోహాను సువార్త 15వ అధ్యాయం, అవును నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నన్ను అంటుకొట్టుకోండి బహుగా ఫలిస్తారు. 24 గంటలు యేసు వైపు చూడాలి. ఓ ప్రతి విషయంలో ప్రభు వైపు చూస్తున్నప్పుడు ప్రభు నీ వైపు చూస్తాడు. అందుకని వివేకము కలిగంత కదా ఏమని రాస్తాడు అక్కడ, మీరు అవివేకులు కాక. అవివేకులు కాకంటే వివేకం కలిగి ఉండమనేగా. అవివేకులు కాకంటే వివేకంగా కాస్త పరిశుద్ధంగా పవిత్రంగా నా సన్నిధి సావాసంలో భక్తితోనూ భయముతోనూ వణుకుతోనూ విశ్వాసముతోనూ యథార్థతతోనూ నీతితోనూ ప్రతి విషయంలో కాస్త, అవును నేను ఎలా నడుచుకుంటున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు గారు చెప్పినట్లుగా ఒకసారి ఆగి ఆలోచన చేసి వాక్యానుసారమైన రీతిలో. అందుకనే తిరిగి చెప్తా ఉన్నాడు పౌలు గారే. మళ్ళా ఒక మాటను మనం చూస్తాం, అపోస్తల కార్యాలు 22:14. అప్పుడు అతడు పితరుల దేవుడు ఏంటంట, తన చిత్తమును తెలుసుకున్నటకు ఆ నీతిమంతుడు, ఎవరో నీతిమంతుడు ప్రభు అయినా
యేసు క్రీస్తు ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినుటకును అది ఎవరి మాట వినడానికి ఆ నీతిమంతుడు దేవుని మాట వినడానికి నిన్ను నియమించాడని పౌలు గారికి అననీయ అనేటువంటి ఒక దైవజనుడు విషయాన్ని చెప్తున్నాడు. అంటే అంతకుముందు ఆయన ఎవరు ఇప్పుడు అవివేకంగా ఉన్నవాడిని దేవుడు వివేకముతో ఆ సమయంలో సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసిస్తున్నావని తిరిగి ఆయనను వివేకవంతుడుగా చేసి 14 పత్రికలు రాయడానికి ప్రభు కృపించాడు. ఆ మాట 14వ వచనంలో అవును అననీయ చెప్పినట్లుగా మనం చూస్తాం. మళ్ళీ చదవచ్చు ఆ మాట చాలా విలువుగా. అప్పుడతడు మన పితరుల దేవుడు ఏంటంట మన పితరుల దేవుడు తన చిత్తం తెలుసుకున్నటకు అంటే అంతకుముందు సౌలుగా ఉన్న ఆయన విషయంలో దేవుడు వాక్యంతో లేక స్వరంతో మాట్లాడి అవును తనను ఆయన చిత్తం తెలియజేస్తున్నాడు. అందుకనే మీరు అవివేకులుగాక దేవుని చిత్తం ఏంటో గ్రహించమని ఎపిసి పత్రికలకు రాస్తూ ఆయన ఆ చిత్తం ఏంటో గ్రహించడానికి ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. సౌలును పౌలుగా చేసిన దేవుడు పౌలుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఓ టీవీ దగ్గర కూర్చొని చక్కగా వింటున్నటువంటి నా తల్లి నా తండ్రి నా చెల్లి నా అన్న నా తమ్ముడు సహోదరుడా సహోదరి దేవుని వైపే చూడు, మనుషుల వైపు చూడబాక. మనుషుల వైపు చూస్తే పడిపోతావు, ఎక్కడ పడిపోతావో తెలియదు, నిన్ను ఎవరు లేపలేరు. ఇక ఒకసారి ఆగి ఆలోచించే, ఒకసారి ఆగి ఆలోచించే. టీవీ దగ్గర కూర్చొని వింటున్నావు కదా, వినకపోతే చక్కగా కూర్చొని విను. అశ్రద్ధగా ఉండొద్దు, కాస్త శ్రద్ధ తీసుకో. ఈ మాట నిన్ను ఆకర్షిస్తుంది, ఈ మాటలు నేను జీవితానికి మంచి అవగాహన కలిగిన ఆలోచనలు ఇస్తున్నప్పుడు కొంచెం అర్థం చేసుకొని దేవుని వైపు చూస్తావా, దేవుడిని వైపు చూస్తాడు. అవును సౌలును పౌలుగా మార్చుకొని ఇదిగో ఒక దైవజనుని పంపించి దైవజనునితో మాట్లాడుతున్న వచనం అది. ఆ విషయాన్ని పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ నీతిమంతుడు అని మాట్లాడాడు కదా నాన్న, ఏముందంట అక్కడ ఆ నీతిమంతుడు అని ఉందా? ఆ నీతిమంతుని చూడడానికి, అంతకుముందు ఆ నీతిమంతుని చూడడం కాదు, ఆ సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి, ఆ సంఘాన్ని ఇబ్బందులు పెట్టిన శక్తి మనకు బాగా తెలుసు. అయితే అలాంటి వ్యక్తితో దేవుడు ఆ నీతిమంతుని చూడడానికి ఆయన నోటి మాటలు వినడానికి అయితే చాలా చక్కగా తిరుగుబాటు చేసినటువంటి సౌలును పౌలుగా మార్చిన దేవుడు నిన్ను పెద్ద విశేషమేం కాదు. వింటున్న నీవు ఎలాంటి శ్రమంలో ఉన్నావు, ఎలాంటి వేదనలో ఉన్నావు, ఎలాంటి రోధంలో ఉన్నావు, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను ఆవరించాయి, డౌట్ పడక్కర్లేదు. ఈ వాక్యం వినటం ద్వారా నీ చుట్టూ ఉన్న ఆ కనపడని ప్రతి కీడు తొలగిపోతూ ఉంటుంది. ఈ వాక్యం వినటం ద్వారా నీ చుట్టుపక్కల సకల ఆటంకాలు తొలగిపోతాయి. ఇప్పుడే ప్రభు నిన్ను తాకటానికి, ఇప్పుడే ఈ మాటలు నీ హృదయంలో మరియా ఏ రీతిగా తలపోసుకుందో అలా తలపోసుకుంటూ ఖచ్చితమైన రీతిలో నిన్ను నడిపించడానికి ప్రభు దగ్గరగా ఉన్నాడు కాబట్టి అటు ఇటు తిరగదు, కూర్చొని విని గ్రహించు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నశించిన దాన్ని వెదకి రక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి ప్రభు ఆల్రెడీ నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కాదు, నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఆచారాలు చేసే దేవుడు కాదు అన్న. ఇంకా చూడొచ్చు, 2వ మాట మీకు చెప్పాను ఏంటంటే ఆయన నోటి మాటకు కదా, ఆ నీతిమంతుని నోటి మాటలు నియమించాడు. 2వ మాట. 3వ మాటను మనం చూద్దాం ప్రియదేవుని పిల్లలారా. 3వ మాట రోమపత్రిక 12:2లో ఈ లోక మర్యాదను
అనుసరింపక 12వ వచనం. అయితే ఇప్పుడు వింటున్న నీవు కదా, టీవీ దగ్గర కూర్చొని వింటున్న నీవు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం గ్రహించు. దేవుని చిత్తం ఏంటో గ్రహించు. పౌలు గారు గ్రహించాడు. ఇప్పుడు మనం విన్నాం కదా, ఆ నీతిమంతునితో మాట్లాడటం అదే దేవుని చిత్తం. అవివేకులు కాక దేవుని చిత్తమేంతో గ్రహించాడు ఎవరైనా, పౌలు గారు. అందుకనే ఆ నీతిమంతుల మాటను వింటూ ఆయన కోసం జీవించాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ప్రార్థన పిల్లలారా కదా, ఏమని, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక. ఇంకొంచెం 1వ వచనం కూడా బాగానే ఉంది. 1వ వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఏం సమర్పించాలట, మీ శరీరములను ఆయనకి సమర్పించి ఏం చేయాలంట, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాదలు, ఆచారాలు, అలవాట్లు, మీ బుద్ధులు మారం, మీ గుణాలు మారం. చాలామంది అండి నేను చూస్తున్నాను, మరి 2 సంఘాలు ఉన్నాయి, దేవుని పిల్లలు సంఘం ఉంది, సంఘంలో ఉన్న కొంతమంది వారి బుద్ధులు మారట్ల, వారి ఆలోచనలు మారట్ల, వారి తలంపులు మారట్ల, వారి ఊహలు మారట్ల, మందిరానికి వస్తుంటారు పోతుంటారు కానీ కదా ఏంటంట, ఈ లోక మర్యాద వాళ్ళ ఆలోచనలు మారా, వాళ్ళ క్రియలు మార, వాళ్ళ ఉద్దేశాలు మార. అలా మీరు ఉండొద్దు. అదే చెప్పా, ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానన్నా నిలువెచ్చన జీవితం దేవునికి అసహ్యం. నిలువెచ్చన జీవితము దేవునికి అసహ్యం పుట్టుద్ది. అందుకని తెసలోనికి రాసిన పత్రిక అంటే ఇక్కడ ఈ లోక మర్యాదను అనుసరించక అని చెప్పి తెసలోనికి రాసిన 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా అది మీరు మొదటి పరిశుద్ధులవుటకేనంట, రెండోది ఏంటి, జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. అంటే జారత్వం అంటే ఏంటి అని అంటే, ప్రియ దేవుని పిల్లలారా ఒక మాటలో చెప్పాలంటే, పెండ్లి కుమారుడు ఆయన, పెండ్లి కుమార్తె సంఘము భూలోకంలో సిద్ధపడుతుంది. ఆ పెండ్లి కుమారుడు వైపే ఈ కన్యక చూడాలి కానీ ఆ పెండ్లి కుమారుడు వైపు ఆయన వైపు చూస్తూ కళంకమైన మచ్చైన డాగైనా లేకుండా జీవించాలి సంఘం. అయితే మనం ఆలోచన చేద్దాం, వాక్యానుసారం నడవకపోయినప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక పక్కేమో మారు మనసు పొందామని చెబుతూనే ఉంటారు, తిరిగి మళ్ళీ విగ్రహారాధన చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఏం మర్చిపోలేదు, ఇప్పుడు ఆచారాలు అలవాట్లు మర్చిపోలేదు. విగ్రహారాధన దేవునికి చాలా కోపం, భలే కోపం. అదే ఒక మాటలో చెప్పాలంటే, మీరేమిచ్చి పెట్టలేదు ఇంకా, ఆ మాట చూస్తూ చెప్తున్న మాట, ప్రియ దేవుని పిల్లలారా కదా, మీరు జారత్వమునకు దూరముగా అంటే లోకానికి దూరముగా, పాపానికి దూరముగా, మోసానికి దూరముగా, అన్యాయానికి దూరముగా, అక్రమమునకు దూరముగా, నీతికి దగ్గరగా, యథార్థతకు దగ్గరగా, పరిశుద్ధతకు దగ్గరగా, పవిత్రతకు దగ్గరగా జీవించాలి దేవుని పిల్లలు. అందుకనే పౌలు గారు చక్కగా చెప్పేశాడు, మీరు పరిశుద్ధులవుటయే అనగా అది పరిశుద్ధులయ్యి జారత్వానికి పాపానికి దూరముగా ఉండడమే దేవుని చిత్తం. చూడండి ఎంత చక్కగా వివరణించాడు, మీరు పరిశుద్ధులవుటకు, రెండోది జారత్వం విడవుటకును, మూడోది దేవుని చిత్తం ఏంటో గ్రహించు. పౌలు గారు గ్రహించాడు. అందుకని బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. ఈరోజు నువ్వేంటి, ఈరోజు నీ ఆలోచన ఏంటి, ఈరోజు నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఊహలు, నీ ఉద్దేశాలు ఏంటి? మనం చూసాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో, అవివేకులుగాక ప్రభు చిత్తం ఏంటో గ్రహించాలి. రెండో మాటను మనం చూస్తే, ప్రియ దేవుని పిల్లలారా, రెండో మాట,
ఆ నీతిమంతుడును ఆ నోటి మాటలు నువ్వు వినమని పౌలు గారితో మాట్లాడిన మాటలు. రెండోది ఏంటి? ఆ నీతిమంతుని నోటి మాటలు నువ్వు విన్నట్లు, ప్రజలకు బోధించినట్లుగా అని అపోస్తలులు 22:14 మనం చూస్తాం. మూడో మాట, ఈ లోక మర్యాదను అనుసరించక. మూడో మాట, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఉత్తమం అనుకూలమైనటువంటి, అవును, నీ శరీరం సజీవ యాగముగా దేవునికి సమర్పించటం. ఎలా సమర్పించటం, ఎలా సమర్పించటం అని అంటే, ప్రియ దేవుని పిల్లారా, మీరు జారత్వం విడిచి దేవుని చిత్తం ఏదో గ్రహించాలి. అది దేవుని చిత్తం. మరొక మాట, అక్కడే తెసలోనికి రాసిన పత్రిక 5:16-18 అది ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు. అది ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇలాగు చేయటం ఏంటి? ఇలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. అందుకనే వింటావా, చక్కగా గ్రహించు, అందుకనే దావీదు రక్షణ పాత్రను చేతపట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని చేస్తానని మందిరంలోకి వెళ్ళాడు. అదే దావీదు 103వ కీర్తన మనం 2:1 చూస్తే ఆయన చేసిన ఉపకారంలోకి దేనికి మరవలేదు. ఈ రోజున వాక్యం ఉంచినటువంటి దేవుని పిల్లలు, మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. చేసిన మేలులు మర్చిపోకుండానట్లు దేవుని చిత్తం ఏదో గ్రహించడానికి ఇంతవరకు గ్రహించలేకపోయావేమో, ఇప్పుడు 5వ మాట మీకు తెలియజేశాను. 5వ మాట, మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటి ఆ విషయం? దేవుని స్తుతించటం, దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి మహిమపరచటం, ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించటం, ప్రతి విషయంలో దేవుణ్ణి ఎరిగి మరణమైన జీవమైన ఆయన కోసం జీవిస్తామనే ఒక ఆలోచనకు వస్తే, నీ చుట్టూ ఉన్న ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా ఆయన తప్పించి నిన్ను ఆదరించి రక్షించగలిగిన దేవుడు, ఆదరించగలిగిన దేవుడు, ఆదుకోగలిగిన దేవుడు, నిన్ను పడిపోయిన స్థితిలో లేవనెత్తగలిగిన దేవుడు. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి అదిగో ఆయన సిలువు వైపు చూడు, అంతే. ఎవరు వైపు చూడొద్దు, ఆయన సిలువు వైపు చూడు. అదే దేవుని చిత్తం. అవును, ఏ స్థితిలో ఎక్కడ నీవు జారిపోయావో, ఏ స్థితిలో నీవు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసావో, ఏ స్థితిలో ఆయన్ని కాదని అవును సొంత ఆలోచన చేసావు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను నా సొంత ఆలోచనల ద్వారా చాలా నష్టపోయానయ్యా, అవును నా సొంత ఆలోచనల ద్వారా నా జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా, నా సొంత ఆలోచనల ద్వారా నా కుటుంబానికి, సంఘానికి, సేవకునికి, దేవునికరముగా నేను లేను బాబు అనే ఒక ఆలోచనకు నువ్వు వస్తే, అదే స్థలంలో నువ్వు కూర్చుంటే ప్రభు గొప్ప కార్యాలు చేస్తావు. అటు ఇటు చూడొద్దు, ఖచ్చితంగా వాక్యం వింటున్న నీవు ప్రభు వైపు చూడు, చిన్న ప్రార్థన చేయి, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడే కూర్చో, అటు ఇటు చూడొద్దు, తల ఉంచు, నీకోసం ప్రార్థన చేస్తాను. నువ్వు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ జారిపోయావు, ఎక్కడ కృంగిపోయావు, ఎక్కడ అబద్ధాలు ఆడావో, ఎక్కడ సాడీలు చెప్పావు, ఎక్కడ దొంగతనాలు చేసావో, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన చేసావో నాకైతే తెలియదు, కానీ నీకు తెలుసు గనక కూర్చున్న నీవు ఖచ్చితంగా ఒప్పుకోవడానికి ట్రై చేయి. నువ్వు ఒప్పుకుంటే ఆయన కనికరించి నీ చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేసి నీకు కావాల్సినవి ఏవో నీకంటే ముందెరిగిన దేవుడు కనుక నీకిచ్చి నేను ఆదరించగలిగిన దేవుడు. నువ్వు తలలు వంచావు, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ పిల్లలు చాలామంది ఆ టీవీ దగ్గర నీ మాటలు విన్నారు, అందుకు స్తుతిస్తున్నాను. నా చేతిలో ఏమీ లేదు నాన్న, నీ పిల్లలను మీ చేతిలో పెట్టాను నాన్న, నీ పిల్లలను మీ చేతిలో పెట్టాను, నీ పాదాల దగ్గర పెట్టాను నాన్న, అయ్యా నీ పాదాల దగ్గర పెట్టాను అయ్యా, అయ్యో నీ బిడ్డలు కృంగిపోయారయ్యా. కృంగిపోయినా సరే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, ఈ వాక్యంలో పాస్టర్ గారిలో దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయని వారు విశ్వసించి మోకరించారు, కళ్ళు మూసారు, ప్రార్థన చేస్తున్నారు. వారిని కూడా మీ ఆత్మతో నింపు, వారు ప్రార్థన చేసుకోలేకపోయినా ప్రార్థన ఆత్మను వారికి దయచే, పరిశుద్ధ ఆత్మతో వారిని నింపు, వారి పరిధిలో వారు ఎలా ఒప్పుకోవాలో విడిచిపెట్టాలో అటు ఆత్మతో
వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మను వారికి పెట్టండి. ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మను పెట్టండి నాన్న. ఒప్పుకొని విడిచిపెట్టి ఆత్మను వారిలో ఉంచి వారు ఒప్పుకుంటున్నప్పుడు అయ్యా సౌలు ఎలా నీ స్వరం విన్నాడు, సౌలా సౌలా అని పిలిచాడు, అలాగ నువ్వు వారి నీ స్వరంతో పిలిచి వారిని ఆకర్షించున్నా నాన్న. ఎలా ఒకవేళ ఇంకా వారి శరీరంలో ఏ బలహీనతలను ఏ దురాత్మ శక్తులు ఉన్నావో ఆ బలహీనతల నుంచి విడిపించు. దురాత్మ శక్తులు, మంత్రశక్తులు, శాతబడి శక్తులు, అల్లరి శక్తులు, దాటుడి శక్తులు, ఏవి నీ పిల్లలను కురంగజేశాయో వాటన్నిటిని నజరడని యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తంతో కడుగు. నా కుమారుడా ప్రార్థన చే, కార్యాలు చేస్తానన్నారు. ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకోసం నీ చాలామంది పిల్లలు ఓ తలలో ఉంచారు. ప్రార్థన చేస్తున్నారు. వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచివేసినందుకు, సమాధానం లేని వారికి సమాధానాలు ఇస్తూ తిరిగి ప్రభువా దురాత్మలు పట్టిన వారిని ఆ దురాత్మలు కాల్చివేస్తున్నందుకు స్తుతిస్తుంటున్నాను. ఇదిగో పడిన గుంటలో నుంచి లేపినందుకు స్తుతిస్తుంటున్నాను. ఆర్థికములో ఉన్న వారిని ఆర్థికము లేకుండా ధన సహాయం ఇచ్చినందుకు స్తుతిస్తుంటున్నాను. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేసినందుకు స్తుతిస్తున్నాను. ఆత్మ లేని వారు ఆత్మ పొందుకునే రీతిగా మీరు సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాను. వారు ఆత్మీయ నేత్రాలు తెరచినందుకు స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థన వారికి దీవెన కర్మగా ఆశీర్వదకరముగా మార్చి ప్రభు వారిని బలపరిచినందుకు స్తుతిస్తూ ఈ ప్రార్థన ద్వారా ఓ తండ్రి వారి జీవితాలకు ఒక మంచి పునాది వేసి నీరు అక్కడికి సిద్ధపరిచినందుకు స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యోన్య సావాసము ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరి మీద, వారి పిల్లల పిల్లల మీదను ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు ఒకటి పనిచేయండి, మీకు ప్రార్థన అవసరమైతే ఆ ఫోన్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మరి సంఘం కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారు. దేవుడు మీకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.